ఉదయకాల ప్రార్థన. కృపా సత్య సంపూర్ణుడా, కృపగలిగిన మా దేవ, మీ యొక్క అమూల్యమైన పాదాలను బట్టి వేలాది స్తుతి స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం నాయన. గడిచిన రాత్రంతా కూడా మీ కాపుదల మాకు దయచేసి మంచి నిద్రను మాకు అనుగ్రహించి ఈ రోజును అనేకులు చూడలేకపోయినప్పటికీ మాకు ఇచ్చిన ఈ ధన్యతను బట్టి మీకే స్తుతులు స్తోత్రాలు వందనాలు తండ్రి. తండ్రి, ఈరోజంతటిని బహుగా దీవించండి, ఆశీర్వదించండి ప్రభు. అయ్యా, గత దినంలో చేసిన తప్పులను, గత దినంలో చేసిన దోషాలను మీ జ్ఞాపకం చేసుకోకుండా, వాటిని బట్టి ఆలోచించి నీరసపడిపోకుండా ఈరోజున తండ్రి మా ఆత్మను నూతన పరచండి నాయన. మీకోసం జీవించే బిడ్డలుగా మాకు సహాయం దయచేయండి ప్రభువ. అయ్యా తండ్రి, ఈరోజున మేము చేస్తున్న పనులను జ్ఞాపకం చేసుకుంటుండగా నాయన మీరే మాకు సహాయం దయచేయండి నాయన, తోడును అనుగ్రహించండి నాయన, చేస్తున్న పనులలో మాకు ఫలింపును అనుగ్రహించండి నాయన. ప్రభు, ఈరోజున మా ప్రయాణాలంతటినీ మీ చేతికి అప్పగిస్తున్నాం ప్రభు. ఎంత దూరం అయితే మేము ప్రయాణం చేస్తున్నాం అంత దూరం వరకు మీ రక్షణ కాపుదల దయచేయండి తండ్రి. అయ్యా, మరలా గృహాలు చేరడానికి కృప చూపించండి ప్రభు. అదేవిధంగా నాయన, మాకు అవసరమైన ప్రతి వాటిని బట్టి అడుగుతున్నాం నాయన. తండ్రి, ఆర్థికంగా ఏ బిడ్డ కూడా తండ్రి కుణిగిపోకుండా, తండ్రి ఆహారం లేక ఏ బిడ్డ కూడా ఈరోజు ఉండకుండా నాయన, ఆరోగ్యంతో ప్రతి బిడ్డ ఉండడానికి మీ కృపను చూపించమని తండ్రి ఈ రోజున మీ సాక్షులుగా మమ్మల్ని నిలబెట్టుకోమని ప్రార్థన చేస్తున్నాం ప్రభువా. అయ్యా, ఈరోజున ఎగ్జామ్స్ కోసం, ఇంటర్వ్యూస్ కోసం వెళ్తున్న బిడ్డలు జ్ఞాపకం చేసుకోండి. వారు అనుకున్న తండ్రి జాబ్ రావడానికి, వారు అనుకున్న రిజల్ట్ రావడానికి మీరే వారికి సహాయం దయచేయమని బ్రతిమాలుతున్నాం ప్రభువ. తండ్రి, ఈ రోజున గృహాల్లో ఉంటున్న ప్రతి బిడ్డకు మీ కంచెను, మీ కాపుదలను దయచేయండి ప్రభువ. ప్రభువ, ఈ రోజున మేము ఏ పాపాన్ని బట్టి, ఏ యొక్క లోక కార్యాన్ని బట్టి మేము తండ్రి కాంప్రమైజ్ అవ్వకుండా తండ్రి మీ కొరకు నిలవబడే బిడ్డలుగా మమ్మల్ని ఉంచమని, రోషము కలిగిన వ్యక్తులుగా మమ్మల్ని ఉంచమని బ్రతిమాలుతున్నాం దేవా. అయ్యా, మీ యొక్క కృపలో, మీ యొక్క దయ ద్వారా మరొక నూతన సంవత్సరంలోకి ప్రవేశించి బర్త్డేస్ యానివర్సరీ చేసుకుంటున్న ప్రతి బిడ్డను జ్ఞాపకం చేసుకోమని, ఈ సంవత్సరమంతా దయాక్రీటాన్ని వారికి ధరింప చేయమని, మీ యొక్క రక్షణలో వారిని భద్రపరచమని బ్రతిమాలుతూ, అయ్యా మీ యొక్క సాక్షులుగాను, మీ యొక్క రాజ్య వ్యాప్తిలో మేము కూడా పాలి భాగస్సులుగాను ఉండడానికి మా అందరికీ కృప చూపించమని, నమ్మువానికి సమస్తము సాధ్యమే అన్న యేసయ్య పరిశుద్ధమైన నామంలో ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.